్రమణాశ్రమ లేఖలు ఎనిమిది ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు గురియే కదా గురువు నిన్న ఉదయం రామయోగి గారు భగవాన్ని ఎలా ప్రశ్నించారు స్వామి సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఆ పటమే గురువు అంటారే అది ఎలా పోసగుతుంది దైవమని పూజించవచ్చు కానీ గురువని సేవిస్తే వీరు పొందే లాభమేమిటి చిత్త ఏకాగ్రత కలుగుతుందన్నారు భగవాన్ కానీ ఆ ఏకాగ్రత స్థిరపరుచుకోవడానికి గురువు కావద్దా అన్నారు యోగి గారు అవునండి గురియే కదా గురువు అన్నారు భగవాన్ ఆ గురి కుదరటానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిభ ఏం చేస్తుంది అలా సజీవ గురువు లేకుండానే సిద్ధి పొందడం భగవాన్ కంటే సరిపోయింది కానీ మా బోంటాండ్లకు సాధ్యమా అన్నారు వారు వాస్తవమే అయినా నిర్జీవ ప్రతిమను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది ఆ ఏకాగ్రత స్థిరపడుటకు తానెవరో విచారించి తెలుసుకుంటే గాని కుదరదు ఆ విచారణకు గురువు సహాయం అవసరమే అందుకే ఉపాసనతో ఆగకూడదంటారు పెద్దలు అయితే ఈ ఉపాసన వృధా కాదు ఎప్పటికైనా ఫలిస్తుంది కానీ ఈ ఉపాసనలో డాంబికం ఉండరాదు మనస్సు స్వచ్ఛంగా ఉంటే అంత ఫలిస్తుంది లేకుంటే చవిటి నేలను నాటిన విత్తనం వలె వృధా అవుతుంది అన్నారు భగవాన్ ఏమో స్వామి మీరు నూరు చెప్పండి తన నడత సరిచూచుకోవటానికి మీ వంటి సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎలా ఇవ్వటం అన్నారు వారు భగవాన్ మందహాసంతో అంటూ తల ఊపి మౌనాన్ని వహించారు మౌన సహితమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికినాయన్నా ఏంద్రాయమంటావు